నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర బడ్జెట్ పై రాజకీయ వాణిజ్య వర్గాల మిశ్రమ స్పందన. జవాబుదారీతనం దార్శనికత లేదంటూ విపక్షాల విమర్శలు. మరో రెండు గ్యారెంటీల అమలుకు బడ్జెట్లో నిధులు. అధికారులు వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఎం. పార్లమెంటు ఎన్నికలకు శంఖారావం పూరించనున్న రేవంత్. నేడు ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ. ఔటర్ చుట్టూ హెచ్ఎండిఏ స్థలాల్లో టౌన్షిప్ల నిర్మాణం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్న భట్టి. ప్రాజెక్టుల స్వాధీనంపై మినిట్స్ సవరించాలన్న సర్కార్. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావు విమర్శ. భారత్ కి 31 సాయుధ డ్రోన్ల విక్రయానికి ఆమోదం. నోటిఫై చేస్తూ ధృవీకరణ పత్రం జారీ చేసిన అమెరికన్ కాంగ్రెస్. H1B వీసా సహా కొన్ని కేటగిరీల దరఖాస్తుల ఫీజు భారీగా పెంపు. ఏప్రిల్ 1 నుంచి అమలుకి వస్తాయని వెల్లడించిన అగ్రరాజ్యం. విశాఖ వేదికగా నేడు భారత్ ఇంగ్లండ్ మధ్య 2 టెస్టు. ఎలాగైనా గెలవాలని పట్టుదలతో రోహిత్ సేన కసరత్తులు.